తీసి ఓటి ఐదు నిమిషాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తాం ఐదు నిమిషాల్లో మన పెద్ద సార్ వస్తాడు ఐదు నిమిషాల్లో మన బతుకుల్లో వెలుగులు నింపిన మహాన్ బాబు వస్తాడు గట్టిగా చెప్పండి అట్లాంటి మహాన్ బాబుకి మనం స్వాగతం చెప్తాం కేసీఆర్ గారు వచ్చింది చూడండి గట్టిగా చెప్పండి కేసీఆర్ గారు వస్తాడు అందరూ లోపలికి రావాలి గ్రౌండ్ లోకి వారి యొక్క అమూల్యమైన ఉపన్యాసాన్ని వినాలి మనం చెప్పట్లు కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి
వస్తుండు, 2 నిమిషాల్లో వెంకటేష్ వస్తుండు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. పీడిత ప్రజల ఆశ జ్యోతి, తెలంగాణ ప్రజల పీడిత ప్రజల ఆశ జ్యోతి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2 నిమిషాల్లో మన వెంకటేష్ వస్తాండు. వినపాక తత్తరిల్ల విధంగా మీ చప్పట్లు మోగాలి. వినపాక తత్తరిల్ల విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం ఆహ్వానించుకుందాం. వినపాక తత్తరిల్ల విధంగా అందరూ ముందున్న వాళ్ళు కూర్చోవాలి. ఎనుకున్న వాళ్ళకి కనిపిస్తారు, ఎనుక వాళ్ళకి కనిపించాలంటే మీరు కూర్చోవాలి. అందుకే ప్లీజ్ కూర్చోవాలి, ఎవరు చేయాలి వారు కూర్చోవాలి. అందుకే మీ మెడలున్న కండువాలు ఏ పైకెత్తాలి, అందరు అందరు పైకెత్తాలి, అందరు పైకెత్తాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కోట్లాది ప్రజల ఆశ జ్యోతి, కోట్లాది ప్రజల ఆశ జ్యోతి.
మన గౌరవ నాయకులు కోట్లాది ప్రజల ఆశాజ్యోతి మన సారు స్వాప్నికుడు అభివృద్ధిపై పట్టవదలని విక్రమార్కుడు కారణ జన్ముడైనటువంటి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మీ అందరి తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ప్రజా ఆశీర్వాద సభకు హాజరైనటువంటి అశేష జనానికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కని విని ఎరిగని రీతిలో ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి విషయం కళ్ళ ముందు మీ అందరి ముందు కనిపిస్తూ ఉంది. పినపాక నియోజకవర్గంలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయాన్ని మీ కళ్ళారా చూస్తూ ఉన్నారు, మీరే ఆస్వాదిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మన మంత్రులు చేసేటువంటి మన ముఖ్యమంత్రి గారు మాటలు వినాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే సోదరులారా, ఈ రాష్ట్రంలో దళిత బంధు అనేటువంటి పథకాన్ని అమలు చేసి మరి గొప్ప మానవీయ కోణంలో ఆలోచించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నా నియోజకవర్గ దళిత సోదరుల తరపున విన్నవించుకుంటా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మనం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినటువంటి కాన్స్టెన్సీలు కానీ మండలాలు కానీ ప్లెయిన్ ఏరియాలో మాత్రమే ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకి పూట గడవటం కూడా చాలా కష్టంగా ఉన్నది. వారికి సెంటు భూమి కూడా లేదు, ఇంటి స్థలాలు కూడా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. అందరికంటే దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కనుక ఏజెన్సీ ప్రాంతంలో పినపాక నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఒకేసారి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మా ప్రజానీకం తరపున నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మణుగూరు మండలాన్ని మణుగూరు హెడ్ క్వార్టర్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి సవినయంగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా నా ప్రాంత బిడ్డలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాల లేక హైదరాబాద్ వరంగల్ పోవాలంటే చాలా పేద బిడ్డలు పోలేక మరి కిరాయిలు కూడా దొరకక హాస్టల్ ఫీజులు కట్టలేక మరి చదువులు బంద్ చేస్తున్నటువంటి సందర్భంలో మణుగూరులో ఒక పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా వరదలు వచ్చినటువంటి సమయంలో మనం కరకట్టకు ప్రామిస్ చేసినాం. ఆ కరకట్ట పనులకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ 2,500 కోట్ల రూపాయలు అయింది, అది అధ్యయనం చేస్తూ ఉన్నారు.
దాని మీద కమిటీ వేసినటువంటి విషయం నా ప్రజానికానికి తెలిసినప్పటికీ కూడా వారందరికీ కూడా మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది అవుతా ఉంది స్థలాలు రెడీలో ఉన్నాయి స్థలాలు ఉన్నాయి గనుక వారందరికీ కూడా వరద బాధితులకు నా పక్క ఎక్కువగా నష్టపోతా ఉంది ప్రతి సంవత్సరం కాబట్టి ఇంటి స్థలాలు కేటాయించి వారికి గృహలక్ష్మి అమలు చేయాలని చెప్పేసి వరద బాధితుల తరపున నేను కోరుతా ఉన్నా అదే విధంగా సర్వే నంబర్ 90 సర్వే నంబర్ 97 ఈ రెండు మండలాలకు సంబంధించి అశ్వాపురం బూర్గంపాడు మండలాలకు సంబంధించి ఉప్పుసాక టేకుల చెరు నకిరిపేట ఒడ్డుగూడెం నెల్లిపాక మొండికుంట మల్లెలమడుగు ఆనందాపురం సీతారాంపురం నాగినేనిపోలు రెడ్డిపాలెం కృష్ణసాగర్ సోంపల్లి గ్రామాలలో సుమారు 8000 ఎకరాలకు పాత పట్టాలు ఉన్నాయి గాని కొత్త పట్టాలు రాక అవస్థలు పడతా ఉన్నారు దానికి సంబంధించినటువంటి విషయాల్ని ప్రత్యక్ష కోణంతో ఆలోచించి పరిష్కరించాలని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా అదే విధంగా గిరిజనులు గిరిజనులు ఆదివాసీ బిడ్డలు ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటా ఉన్నారు వారందరూ కూడా ఒకసారి అసైన్డ్ కమిటీలు వేసి అసైన్డ్ పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా అదే విధంగా పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు అత్యధికంగా నా నియోజకవర్గంలో ఇచ్చినారు దానికి మీకు శిరస్సు వంచి నా ప్రజానికం తరపున మరి మనం కోరుకుంటా ఉన్నాం శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా దానికి మరి దళిత రైతు బంధు అమలు చేయటమే కాకుండా మరి బ్రహ్మాండంగా రైతు బంధు కూడా ఇచ్చినారు దానికి ప్రధానంగా ఇంకా కొంతమందికి సర్వేలు చేసి ఆగిపోయిన చిన్న చిన్న అక్కడక్కడ గ్రామాలలో రెండో విడత అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా అదే విధంగా ఇండస్ట్రియల్ ప్రాంతం ఇదంతా అనేక కంపెనీలు ఈ ప్రాంతంలో ఉన్నాయి భద్రాది పవర్ ప్లాంట్ హెవీ వాటర్ ప్లాంట్ సింగరేణి ఐటీసీ నవభారత్ అనేక కంపెనీలు ఉన్నాయి దీంట్లో అనేక మంది కార్మిక అసంఘటిత రంగంలో కార్మికులు పనిచేసుకుంటా ఉన్నారు వారందరికీ ఈఎస్ఐ హాస్పిటల్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల తరపున వేతనాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు వారందరి వేతనాలు పెంచడానికి కమిటీ వేసినాం దాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి జీవో విడుదల చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికుల తరపున కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమరి పలుకులు వినాలని చెప్పేసి నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు మంచి మనసుతో మానవీయ కోణంలో నేను చెప్పినటువంటి అన్నిటిని కూడా మరి తమరు స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఎన్నికల హామీలుగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ గౌరవనీయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు పెనపాక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేఖాకాంతారావు గారు భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో మన పార్టీ నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు రాజ్యసభ సభ్యులు ఎంపీ గౌరవనీయులు శ్రీ బండి పార్థసారథి రెడ్డి గారు స్థానిక ఎంపీ శ్రీమతి మాలోతు కవిత గారు వద్దిరాజు రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు తాత మధుసూదన్ ఎమ్మెల్సీ గారు దిండిగాల రాజేందర్ గారు గ్రంథాలయ చైర్మన్ కోనేరు సత్యనారాయణ గారు శ్రీ ఎడవల్లి కృష్ణ గారు చంద్రశేఖర్ రాక జడ్పి వైస్ చైర్మన్ గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అశేషమైన సంఖ్యలో భద్రాద్రి మరియు పినపాక నియోజకవర్గాల నుంచి సమావేశానికి కదిలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఎన్నికలు రావడం పోవడం అనేది సహజంగా జరిగేటువంటి పని మన భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి ఇంకా రాలేదు ఆ పరిణతి ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు చాలా బాగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నా మన దేశంలో కూడా జరగాలి
ఎందుకంటే నేను ఒక రెండు విషయాలు చెప్తాను. ఎన్నికలు వస్తాయి పోతాయి, 30వ తేదీ నాడు ఓట్లు పడతాయి, 3వ తేదీ లెక్కిస్తారు, అక్కడికి దుకాణం అయిపోతుంది. కానీ అయిపోదు, ఆ తర్వాత అసలు సంగతి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ తరపున వీళ్ళిద్దరు ఉన్నారు, పినపాకకు మిత్రులు కాంతారావు గారు, భద్రాచలానికి మిత్రులు వెంకట్రావు గారు ఉన్నారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరో ఒకరు ఉంటారు, బీజేపీ పార్టీ కూడా ఎవరో ఒకరు ఉంటారు, ఒకరో ఇద్దరో ఇండిపెండెంట్లు కూడా ఉండవచ్చు. వీళ్ళ గురించి తప్పకుండా మీరు ఆలోచన చేయాలి. వీళ్ళ గుణము ఘనము, వీళ్ళ మంచి చెడ్డ, ఎటువంటి వ్యక్తులు, ప్రజల గురించి ఎట్లా తాపత్రయపడతారు, ఈ విషయాలు మీరు పరిశీలన చేయవలసిందే. దీనికంటే ముఖ్యంగా ఎవరైతే ఆ వ్యక్తులు నిలబడ్డారో వీళ్ళ వెనకాల చాలా పెద్ద పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల చరిత్రలు కూడా మీరు చూడాలి. ఆ పార్టీల యొక్క వైఖరి ఏమిటి, ఆ పార్టీల యొక్క నడవడిక ఏమిటి, వాళ్ళకి అధికారం వస్తే వాళ్ళ ప్రవర్తన ఏమిటి, రైతుల గురించి, పేదల గురించి, ప్రజల గురించి, కార్మిక వర్గం గురించి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అనేది మీరు విచక్షణతో ఆలోచించి ఓటేస్తేనే ఎన్నికలలో మీరు గెలవడం అనేది ప్రారంభమవుతుంది. ఎన్నికల్లో ఎప్పుడైతే ప్రజలు గెలుస్తారో అప్పుడు ప్రజలకు చాలా మేలు జరుగుతుంది, లాభం జరుగుతుందని నేను మీ అందరికి తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మీ అందరితో నేను మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నా, మీరు మీ గ్రామాలకు, మీ పట్టణాలకు, మీ బస్తీలకు వెళ్ళిన తర్వాత మీ మీ గ్రామాలలో కొంచెం అక్కడ తెలివైన వాళ్ళుంటే, పెద్ద మనుషులు ఉంటే వాళ్ళందరితో ఈ విషయాన్ని చర్చ పెట్టండి, నిజానిజాలు తేల్చండి. ఎన్నికలకు చాలా సమయం ఉంది, వాస్తవాలను గమనించి నిజాలు తేల్చి ముందుకు పోతే మనందరి బతుకులు బాగుపడతాయి, లేకపోతే మనం దెబ్బతింటాం, ఇబ్బంది పడతామని మనవి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పుట్టుక మీ కళ్ళ ముందే జరిగింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు, ఎప్పుడో 120-130 సంవత్సరాల క్రితం పుట్టింది. దాని చరిత్ర కూడా మీ ముందర ఉంది, బీజేపీ చరిత్ర కూడా మీ ముందు ఉంది. ఈ పార్టీల యొక్క వైఖరి మీరు బాగా చర్చ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎన్నిక అయిపోతేనే ఆగిపోదు, ఈ ఎన్నిక పినపాక వరకు, భద్రాచలం వరకు ఉండదు. ఇక్కడ గెలిచే అభ్యర్థులను బట్టి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం సరి అయిన నడక నడిస్తే ప్రజాబాహుళ్యానికి మేలు జరుగుతుంది, లేదంటే ప్రజలకు చాలా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికి తెలుసు, మీది ఎక్కువగా గిరిజన ప్రాంతం, రెండు నియోజకవర్గాలు కూడా గిరిజనులు బాగా ఎక్కువగా విశేషంగా ఉండేటువంటి ప్రాంతం. ఇప్పుడు కూడా కాంతారావు గారు చెప్పినారు వారి ఉపన్యాసంలో, వెంకట్రావు గారు మాట్లాడితే వారు కూడా అదే చెప్తారు. ఇక్కడ గిరిజనులతో పాటు దళిత వర్గాల ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళ బతుకులు కూడా బాగాలేవు, వాళ్ళ భూములు కూడా లేవు, ఇదంతా కూడా వాస్తవం. మీరు ఒక విషయాన్ని దయచేసి ఆలోచన చేయాలి, దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే దళితుల బతుకులు అట్లే ఎందుకున్నాయి? దీనికి బాధ్యులు ఎవరు? స్వాతంత్రం వచ్చిన తెల్లవారు నుంచే దళితుల గురించి, ఎందుకంటే యుగ యుగాలుగా తరతరాలుగా అణిచివేయబడ్డ జాతి కాబట్టి, వాళ్ళకు ఆనాటి నుంచే మంచి కార్యక్రమాలు పెట్టుంటే, స్పెషల్ గ్రోత్ ఇంజన్స్ పెట్టుంటే ఇప్పుడు ఈ దళితుల బతుకులు ఇట్లా ఉండేటి కావు. ఆ విషయం మీకు తెలుసు. దానికోసమే తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు అనే కార్యక్రమాన్ని తెచ్చినది. దానికి అందుకే కాంతారావు గారు అడిగినారు, మా నియోజకవర్గానికి ఖచ్చితంగా వాళ్ళకి ఏమి లేకుండా ఉన్నారు కాబట్టి ఒక్కటేసారి తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా కంప్లీట్ చేయాలని చెప్పినారు. నేను మళ్ళీ చెప్తున్నది, రెండవ విషయం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు రాష్ట్రం పరిస్థితి ఏందో మీ అందరికీ తెలుసు. ఆనాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల వలసలు, ఆకలి చావులు, అప్పులు కట్టలేక, బోర్లు వేయలేక, కరెంటు సరిగా రాక రైతులు చచ్చిపోవడం, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎట్లా పోవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. తెచ్చుకున్నాం కష్టపడి రాష్ట్రాన్ని కాబట్టి ఒక బాధ్యతతోని పటిష్టంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ దీన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కంకణబద్ధులమై పనిచేసినాం. 10 సంవత్సరాల పరిస్థితి చరిత్ర మీ కళ్ళ ముందర ఉంది. అన్నిటికన్నా ముందు మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యం రోడ్లకు, సాగునీళ్లకు, తాగునీళ్లకు, కరెంటుకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినాం. ఈ ప్రాథమిక సమస్యలు కాబట్టి, అందరికి అవసరమైనవి కాబట్టి ఈ సమస్యలు నివారణ చేయాలని ప్రయత్నం చేసినాం. మీరందరూ చూస్తూ ఉన్నారు, మీ ముందే ఇక్కడనే
మనుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ వచ్చింది. ఒకప్పుడు వాస్తవానికి విటిపిఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మన మనుగూరులో రావాల్సినటువంటిది. కానీ ఆనాడు సమైక్యవాదులు కుట్ర చేసి మన దగ్గర మనుగూరులో రాకుండా దాన్ని విజయవాడకు తరలించినారు. అందువల్ల మనం చాలా నష్టపోయినాం. దాంతోనే కనీసం ఇక్కడ ఒక చిన్నదైనా సరే, ఒక 1000 మెగావాట్లదైనా సరే ఇక్కడ రావాలని చెప్పి మనుగూరులో మనం థర్మల్ ప్లాంట్ పెట్టుకున్నాం. సరే ఎంతో కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాని ద్వారా లభిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అన్నిటినీ మించింది ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం. రైతులు అప్పులలో ఉన్నారు, డిస్ట్రెస్లో ఉన్నారు, అప్పులు కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆ బాధలు పోవాలని, రైతులు ఖచ్చితంగా చక్కగా బతకాలని, ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని ఎన్ని ప్రయత్నాలు చేయను అన్ని చేసినాం. ఆ ప్రయత్నాలలో బాగా విజయం కూడా సాధించినాం. రైతుల గురించి ఒక 4-5 కార్యక్రమాలు తీసుకున్నాం. మీ అందరికి తెలుసు, గతంలో రైతులు ట్యాక్సులు కట్టకపోతే లేదా రైతులు తీసుకున్న అప్పులు కట్టకపోతే వచ్చి మన తలుపులు తీసుకొని పోయినారు కానీ, దర్వాజాలు తీసుకొని పోయినారు కానీ రైతుకు ఒక రూపాయి ఇచ్చే పని ఏనాడు ఏ పార్టీ ప్రభుత్వం చేయలే. మొట్టమొదటిసారి భారతదేశంలో రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అనే మీకు మనవి చేస్తూ ఉన్నా. మీ అందరికి కూడా తెలుసా విషయం, రైతు బంధు కార్యక్రమాన్ని తెచ్చినాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వ సపోర్ట్ లేకుండా వ్యవసాయం నిలబడే పరిస్థితి లేదు. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వల్ల, వివిధ కారణాల వల్ల అన్ని దేశాలలో గవర్నమెంట్లు సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయానికి సపోర్ట్ చేస్తాయి. కానీ ఒక్క మన దేశంలోనే ఉన్న దుర్మార్గమైన పాలసీల వల్ల రైతులకు ఏ రకమైన సపోర్ట్ లేదు. అందుకే మన దగ్గర 2-3 కార్యక్రమాలు తీసుకున్నాం, 1-2 కాదు. రైతులకు నీళ్లు సప్లై చేస్తే ప్రాజెక్టుల ద్వారా ట్యాక్స్ లేదు, నీటి తీరువా లేదు, గతంలో ఉన్న బకాయిలు కూడా రద్దు చేయడం జరిగింది. కరెంటు, మంచి నాణ్యమైన కరెంటు, మోటార్లు కాలిపోకుండా ఉండే కరెంటు 24 గంటలు రైతులకు ఫ్రీగా సప్లై జరుగుతూ ఉంది. నీళ్లకు ట్యాక్స్ లేదు, కరెంటుకు ట్యాక్స్ లేదు, పెట్టుబడి సాయం అంతా ఉంది. ఎవరైనా రైతులకు ఇబ్బంది జరిగి వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంటికి ఒక 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల వస్తూ ఉన్నాయి. రైతు బీమా కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా రైతులు పండించిన ధాన్యం వాళ్ళు అమ్ముకునేది అమ్ముకుంటారు, మంచి ధర వస్తే మిగిలిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. 7500 పైచీలకు కేంద్రాలు పెట్టి మీరు ఎక్కడికో మార్కెట్ యార్డ్లకు తీసుకొని పోకుండా మీ సమీప గ్రామంలోనే లేదా మీ ఊర్లోనే మొత్తం ధాన్యం కూడా కొంటా ఉన్నాం. దాని మీద ప్రభుత్వానికి కొంత నష్టం వస్తూ ఉంది, అయినా సరే మన రైతులు నిలబెట్టాలని ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని మించి ధరణి పోర్టల్ తీసుకొని వచ్చినాం. ధరణి పోర్టల్లో ఎవరి భూమి వారికి నిక్షిప్తంగా ఉంది, ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసేసి మీకు ఇవ్వడం జరిగింది. మీ భూమి యాజమాన్యం మారానంటే గతంలో ప్రభుత్వ అధికారులు మార్చేది, ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీ బొటనవేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమిని ఎవరు కూడా గోలుమాలు చేయలేరు, అధికారాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటివి. ఇప్పుడిప్పుడే రైతులు కొంచెం తేరుకుంటూ ఉన్నారు, అప్పుల నుంచి బయటకు వస్తూ ఉన్నారు. కాబట్టి దీని విషయం మీరందరూ బాగా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. గతంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, సరైన పద్ధతిలో అవి రిపేర్ కాకపోవడం, ఏళ్ళకు అందకపోవడం, పంటలు ఎండిపోవడం, అవన్నీ బాధలు మీరందరూ కూడా అనుభవించిన వాళ్ళే. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క విషయాన్ని మీరు దయచేసి నిశ్చితంగా గమనించాలి, జరుగుతున్న రాజకీయాలు ఏంటి అని. ఇదే జిల్లాకు చెందినటువంటి బట్టి విక్రమార్క శాసనసభాపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ, ఆయన రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు కంఠోపాఠంగా చెప్తా ఉన్నారు, వాళ్ళు ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్తా ఉన్నారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తాం, అవసరం లేదని చెప్తా ఉన్నారు. అంటే ఏంది, మళ్ళా విఆర్ఓలు, మళ్ళా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మళ్ళా ఎంఆర్ఓలు, మళ్ళా వాళ్ళ పరిపాలన మీ భూముల మీద పెత్తనం వాళ్ళ చేతిలోకి పోతుంది. ఈరోజు మేము రైతు బంద్ వేస్తూ ఉన్నాం. రైతు బంద్ ఎట్లా వస్తూ ఉంది మీకు, అక్కడ హైదరాబాద్లో మేము డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మనం మోగుతూ ఉంటాయి. ఆ సెల్ ఫోన్లో చూసుకొని మీరు బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బులు రెడీగా ఉన్నాయి. దాన్ని మీ ఇష్ట ప్రకారంగా మీరు వ్యవసాయ పెట్టుబడికి వాడుకుంటూ ఉన్నారు, మంచి పంటలు పండిస్తూ ఉన్నారు.
అదే విధంగా ధాన్యం ఉంటే కూడా డబ్బులు అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తా ఉన్నాయి రైతు బీమా వలన చనిపోతే కూడా అదే పద్ధతిలో ఏ పైరేవి లేకుండా వస్తా ఉన్నాయి మరి ధరణ తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి దయచేసి ఒకసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ధరణ తీసి బంగాళ ఖాతాలు వేస్తావు సరే ధరణేస్తావా లేకపోతే రైతులనేస్తావా మీ పాలసీ ఏంది ఎన్ని మాట్లాడినా కానీ సమాధానం రాదు ధరణి బంగాళ ఖాతాలు వేస్తే ఏమైతది ఒక రైతుకు 10 ఎకరాల భూమి ఉంది అనుకుందాం అడుగుతాడు మళ్ళా మనం పాని నకళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల వాళ్ళ దగ్గరికి పోతే ఏమంటారు నీకు ఎంత ఉన్నది భూమి 10 ఎకరాలు ఉంది సరే ఎంత వస్తది నీకు రెండు పసాలు కలిపి లక్ష వస్తది నీకు లక్ష వస్తుంది కదా నాకు 30,000 అని మళ్ళా చేయి చాపుతాడు ఇయాల రైతుల కడుపులో చల్లగదలకుండా ఏ ఆఫీస్కి పోకుండా ఎక్కడ దరఖాస్తు పెట్టకుండా మీ అకౌంట్లు ధరణి వల్ల ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి మీ కరాకండిగా వచ్చి డబ్బులు మీ బ్యాంకులో చేరుతా ఉన్నాయి ఒక రూపాయి మేము విడుదల చేస్తే ఒక పైసా తరుగుపోకుండా ఆ రూపాయి వచ్చి మీ బ్యాంకులో చేరుతా ఉంది మరి కాంగ్రెస్ నాయకులకు వ్యాపారం గురించి ఏం నాలెడ్జ్ ఉన్నదో రైతుల గురించి ఏం అవగాహనతో నాకు తెలియదు కానీ తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు అంటే మళ్ళా దళారుల రాజ్యం పైరవికారుల రాజ్యం మళ్ళీ లంచాల రాజ్యం మళ్ళా రావాలనా మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా కేసీఆర్ కు అవగాహన తక్కువ రైతు ప్రజలు కట్టే పన్నులను పని లేక రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి పీసీసీ మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండానా ఉండడం కాదు రైతు బంధు ఉండాలని మీరు కోరితే కాంతారావు వెంకటరావు ఇద్దరు బంపర్ మెజార్టీతో గెలవాలి ధరణి ఉండానా పోవన్నా ధరణి ఉండానా ఉండాలంటే ఒకసారి చేతులు లేవటాలి దయచేసి స్టేజ్ మీద నిలబడి లేవటాలి వనమగారు ఉండాలి కదా రైతు బంధు కూడా ఉండాలి కదా రైతు బంధు ఉండడం కాదు మీరు ఇక్కడ కాంతారావును వెంకటరావును గెలిపిస్తే ఇయాల ఉండే 10,000 ఉండదు నెక్స్ట్ మార్చ్ తర్వాత రైతు బంధు 12,000 అవుతుంది ఆ తర్వాత పెరుక్కుంటూ 16,000 రూపాయలకు పోతుంది ఎందుకంటే రైతు బాగుంటేనే గ్రామాలు చల్లగుంటేనే 10 మందికి పని దొరుకుతుంది అందరూ బ్రతుకుతారు ఆ ఉద్దేశంతో పెడితే దాన్ని తీసి బంగాళ ఖాతంలో ఇస్తామంటారు మరి ధరణి బంగాళ ఖాతంలో ఏయన్నా రైతు బంధు వేస్తా వేస్ట్ కాలు ఎవరు ఎవరిని బంగాళ ఖాతంలో వేయాలనో మీరు నిర్ణయం చేయాలని నేను మాట్లాడుతూ ఉన్నా ఇంకోటి చాలా తీవ్రమైన మాట ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది పదే పదే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు సాటుకు కూడా మాట్లాడతలేరు ఓపెన్గా మాట్లాడుతున్నారు మరి వాళ్ళకి దేవుడు ఏం బుర్ర ఇచ్చిండో ఎంత బుర్ర ఉన్నదో నాకు తెలియదు కానీ కేసీఆర్ 24 గంటలు వేస్ట్గా కరెంట్ ఇస్తుండడు రైతులకు 24 గంటలు ఇయ్యద్దాడు అది వేస్ట్ అట వేస్టా కరెంటు ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు 24 గంటలు ఉండన్నా ఒక్కసారి చేతులు లేవడం దయచేసి 24 గంటలు బాబు కెమెరాలు కట్ట తీయనరా ప్రజలు తీయండి ఏమనుకుంటారో తెలియని ఉండాలి కదా వేస్ట్ తీసేస్తామంటారు ఇంకా తమాష వాళ్ళకి ఎంత బుద్ధి ఉన్నదో ఆ రాహుల్ గాంధీకి ఎద్దు దొరకనా ఎవసమెరకనా ఏదైనా దున్నినరా పొలము ఈరోజు వాళ్ళు ఏమంటారంటే 3 గంటలు సరిపోతాడు కరెంటు 3 గంటలకు వాడుతుందా పొలం ఒక మడి కూడా దొరుకుతుందా 3 గంటలు వారు 3 గంటలు వారనంటే 10 HP మోటార్ పెట్టుకోనట్టు ఎవడన్నా రైతు 10 HP మోటార్ పెట్టుకుంటాడా మనం పెట్టుకునేది ఎంత 3 HP 5 HP అంతే కదా ఇప్పుడు 10 HP ఎవడు కొనియాలి ఈ కాంగ్రెస్ వాడు కొనిస్తాడా అంటే మళ్ళా గ్యారంటీగా తప్పిపోయి గట్ట మీరు మమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని గోల్మాల్ చేస్తామని వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు మరి గోల్మాల్ వాళ్ళని చేద్దామా మనమైదామా ఆలోచన చేయాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వాళ్ళు ఎన్నడూ కూడా ప్రజల క్షేమాన్ని కోరలే ఒక్క మాట చెప్తే మీకు అంతర్థమవుతుంది అన్నం ఉడికిందా లేదంటే మొత్తం కుండంత విస్కం
ఒక మెతుకు విస్తే తెలుస్తది. నేను 2014 నాకు టైం తక్కువ ఉంది అయినా మీకు చెప్పాలి, మీరు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2014 లో మన పార్టీ ఎన్నికల ప్రణాళిక రాస్తా ఉన్నాం. ఒక ముగ్గురు నలుగురు ఐఏఎస్ అధికారులు ఉండ్రి. నేను వాళ్ళని అడిగిన ఈ పెన్షన్లు అనేది ఎందుకు ఇస్తాము, దానికి ఏమైనా పరమార్థం ఉందా, ఊరికే తమాజాకి చెక్కల గింతలు పెట్టడానికి పెన్షన్ ఇస్తామా, దేనికి ఇస్తాం పెన్షన్? మనం పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే అందరం మనుషులమే, కానీ కొంతమంది విధి వంచితులు ఉంటారు. పెద్దవాళ్ళం అయిపోతాం, ముసలివాళ్ళం అయిపోతాం. ఆలనా పాలనా ఉండవచ్చు లేకపోవచ్చు, వాళ్ళు ఎవరికి మోతాదు లేకుండా బతికేటట్టు చూసేది సమాజం యొక్క బాధ్యత, సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా ఇలా మంచిగున్నాం మనం, చెప్పలేం దేవుందా ఏ టైం ఎట్లుంటుందో. ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు, ఏం పని చేయలేకుండా ఉండవచ్చు. వాళ్ళని ఎవరు కాపాడాలి? ఈ సమాజమే కాపాడాలి. సాటి మనుషులు కాబట్టి వాళ్ళకి దిక్కులేక అట్లా అయింది కాబట్టి వాళ్ళ అదృష్టం లేక కాబట్టి వాళ్ళని కాపాడాలి. అదేవిధంగా మహిళలు ఉంటారు, వాళ్ళని భర్తలు వదిలేసిన వాళ్ళు ఉండవచ్చు, లేదా భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు కాకుండా భర్తలు చనిపోయిన వాళ్ళు ఉండవచ్చు. ఆలనా పాలనా ఉండొచ్చు లేకపోవచ్చు, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీదనే ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా ఈ 70 రూపాయల పెన్షను, 40 రూపాయల పెన్షను, 200 రూపాయల పెన్షన్ ఎవరిని ముక్కులు పెడతావా, ఎవరిని సరిపోతుంది అని ఎంత కావాలని అడిగినాం. ఆ ఐఏఎస్ అధికారుల బృందం అంతా కలిసి నాకు ఏం రాసి ఇచ్చారంటే, ఇక ఉప్పుకింత, పప్పుకింత, సీతపండుకింత అని రాసి 600 రూపాయలు సరిపోద్ది సార్ అన్నారు. నేను చెప్పిన సరిపోదా బాబుకి, పేదవాళ్ళ దగ్గరనే మనం కొసరాన్ని ఇంత పిసినాడుతాం ఎందుకు, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పిన తర్వాత 2000 రూపాయలు చేసుకున్నాం. ఈరోజు మళ్ళా వీళ్ళిద్దరిని గెలిపిస్తే పెన్షన్ 5000 రూపాయలు అయితే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్టెట్ల సంపద పెరుగుతున్నదో అట్టట్ల ప్రజలకు పంచుతూ ఉన్నాం, అవసరం ఉన్న వాళ్ళకి పంచుతూ ఉన్నాం. నేను గర్వంగా చెప్తా ఉన్నా, తెలంగాణ ఏర్పడ్డ నాడు ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం బాగుపడ్డదా లేదా, రాష్ట్రం పైకి పోయిందా కిందికి పోయిందా అని చూడాలంటే కొన్ని గీటు రాళ్ళు ఉంటాయి. గిరికి గీటు రాయి ఏంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశం బాగుపడ్డదా లేదా చూడాలంటే చూసే మొట్టమొదటి గీటు రాయి ఆ దేశం యొక్క తలసరి ఆదాయం. మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 2014లో ఇండియాలో మనది 18వ 19వ ర్యాంక్ ఉంది. ఈరోజు తెలంగాణ ఆదాయం, తలసరి ఆదాయం భారతదేశంలోనే 1 అని చెప్పి నేను గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎట్టెట్ల పంటలు పండుతున్నాయో, ఎట్టెట్ల పరిశ్రమలు వస్తున్నాయో, ఎట్టెట్ల పెట్టుబడులు వస్తున్నాయో రాష్ట్రానికి, అట్లా మనకు ట్యాక్స్లు వస్తూ ఉన్నాయి, సంపద పెరుగుతూ ఉంది. ఆ పెంచిన సంపదను ఇటు రైతాంగానికి, అటు పేదలకు, ఇందాక నేను చెప్పిన పెన్షనర్లకు పెంచుకుంటూ పోతూ ఉన్నాం. అందరం బాగుండాలి కాబట్టి ఈ పద్ధతి కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. ఎంత పెరిగినా వాళ్ళు పంచుకొని తిన్నారు తప్ప ప్రజలకు పంచాలని చూడలే. ఎంతో కొంత ఇట్లా ఇచ్చేసి వదిలించుకున్నారు తప్ప లేదు. 2000 రూపాయల పెన్షన్ ఇండియాలో ఇచ్చేది మన ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. నేను మనవి చేస్తా ఉన్నా, మన పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇస్తారు, మనం ఇస్తూ ఉన్నాం. వేరే రాష్ట్రంలో ఇలా కర్ణాటకకి వచ్చాడు పెద్ద మనిషి, ఆయన చెప్తాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ తెలుగు కలవడం అంటే, కేసీఆర్ మా గొప్పతనం తెలుసా, మేము 600 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నామంటాడు. చెప్పిన సన్నాసి మేము 2000 ఇస్తాం రా అని నేను చెప్పాను. నువ్వు రా కావాలంటే కర్ణాటక వచ్చి చూడు అని మాట్లాడండి. ఇంకో మాట ఏం చెప్తాడు, మేము వ్యవసాయానికి 5 గంటలు కరెంట్ ఇచ్చినాం తెలుసా నీకు అని మాట్లాడండి. 24 గంటల కరెంట్ ఇచ్చే కాడ మేము 5 గంటలు ఇస్తున్నామని చెప్తే అది దేంతో ఉన్నామని నాకే అర్థమవుతలేదు. ఇగో ఈ పద్ధతులలో వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ కూడా పేదల గురించి ఆలోచన చేయలే. కరెంటు, మంచినీళ్ళు, మంచినీళ్ళకి ఎంత బాధ ఉండే, కళ్ళ ముందు గోదావరి నీళ్ళకి సావాలి. అటు భద్రాచలం కానీ ఇటు పినపాక కానీ గూడాలలో పేపర్లలో ఏమొస్తుండే, వర్షకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అంటు రోగాలతో మొత్తం గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు రోగాలతో చచ్చిపోతుండని పేపర్లలో ప్రముఖ వార్తలు వచ్చేది. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మంచం లేదు, గించం లేదు, మంచం పోయింది, ఇలా ఏం బాధ లేదు. అద్భుతంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు
ప్రతి ఇంటికి వస్తా ఉన్నాయి ప్రతి గిరిజన ఆవాసానికి వస్తా ఉన్నాయి ప్రతి కోయ గూడానికి వస్తా ఉన్నాయి కాబట్టి దయచేసి ఇది కూడా మీరు ఆలోచన చేయాలి నాకంటే దొడ్డుగునోళ్ళు నాకంటే ఎత్తుగునోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు గాలే ఎందుకో రాలే మంచినీళ్ళు ఏం కారణం చేత రాలే తెలివి లేకనా ఆలోచన లేకనా ప్రజలను ప్రజల కర్మానికి వదిలేసా దయచేసి ఆలోచన చేయాలి నదులు లేకుండానే నదులు నేను కొత్తగా తెచ్చినా కృష్ణా గోదావరి రెండు నదులు అది వరకే ఉండే కదా ఉన్నకాడికి కొన్ని ప్రాజెక్టు ఉండే కదా మరి ఎందుకు రాలే మంచినీళ్ళు అంటే ప్రజల మీద ప్రేమ ఉంటే కన్సర్న్ ఉంటే మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని మొయ్యొద్దంటే నీళ్ళు రావాలి బచ్చి తీరాలి మేము శపథం తీసుకున్నాం నేను అసెంబ్లీలో మాట్లాడినా మీరు చూసి ఉంటారు ఐదు సంవత్సరాల లోపు ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మేము నిలబడం ఎలక్షన్ ఓట్లు అడగమని చెప్పిన నేను ఐదేళ్ల లోపల తెచ్చి చూపించినాం అట్లా కమిట్మెంట్తో చేస్తే కన్సర్న్తో చేస్తే వస్తాయి రావాలనుకున్నాం పట్టుబట్టినం దాన్ని ఎంబడబడ్డం ఇదే ఇదే మీ దగ్గర నుంచే 16 మండలాలకు నీళ్ళు పోతా ఉన్నాయి దుమ్ముగూడెం దగ్గర నుంచి మీ ప్రాంతం నుంచే అవన్నీ కూడా మీకు తెలుసు అదే విధంగా ఇరిగేషన్ సాగునీటి పారుదల ఎండబెట్టి రెండు నదులు మనకు ఉండగా కూడా ఎండబెట్టి పండబెట్టి మనల్ని కరువు గురి చేసింది రాత్రిపూట కరెంట్లు పెట్టబోయి పాములు తేలిగారు చచ్చిపోయేటట్టు చేసింది ఇలా సీతారామ ప్రాజెక్టు మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది సీతమ్మ సాగర్ 37 టీఎంసీల నీటి కెపాసిటీతో ఉంటుంది పారే గోదావరి నుంచి మన ఇష్టమైన నీళ్ళు తీసుకోవచ్చు పాత ఖమ్మం జిల్లాలో ఒక ఇంచు కూడా లేకుండా ఇంచు కూడా మిగలకుండా వజ్రం తునుకలాగా ఈ మొత్తం పాత ఖమ్మం జిల్లా తయారైద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక 7-8 మాసాలు ఒక సంవత్సరంలో కంప్లీట్ అయిపోతుంది నేను మళ్ళీ అడుగుతా ఉన్నా మిమ్మల్ని దయచేసి మీరు ఆలోచన చేయాలి అందుకే నేను మిమ్మల్ని కోరింది ప్రజాస్వామ్య పరిణతి పెరిగి పార్టీల వైఖరి వాళ్ళ ఆలోచన సరళి వాళ్ళ నడక ఆలోచన చేయాలి గోదావరి ఇంతకుముందు లేదా ఇంతకుముందు ముఖ్యమంత్రులు లేరా మరి ఎందుకు ఎప్పుడు సీతమ్మ సాగర్ కట్టాలని ఆలోచించలే మన కర్మానికి మనం వదిలేసిన తప్ప మనం అరువులం కాదా నీళ్ళు మనకి కావా ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి దయచేసి ఏ పార్టీ వైఖరి ఏమున్నది ఎవరి నీతి ఏమున్నది ఎవరు నిలబెడితే మనం ప్రజలు నిలబడతాము అనేది మీరు ఆలోచన చేయాలి పోడు భూములు ఇలా పినపాక నియోజకవర్గంలో 16,000 కుటుంబాలకు 57,000 ఎకరాల పోడు భూములు పంచినాం పంచడం కాదు ఊరికే పంచడం కాదు అంతకుముందు లోగల వాళ్ళ మీద కేసులను రద్దు చేసినాం వెంటనే లిస్టులోకి తీసుకొని వాళ్ళకి రైతు బంధు సదుపాయం ఏర్పాటు చేసినాం రైతు బంధు కూడా వచ్చేసింది ఒక విడత అదేవిధంగా వాళ్ళకు కూడా అందరు రైతుల్లాగా రైతు బీమా సదుపాయం పెట్టినాం గిరిజన ప్రాంతాలలో ఒక మా పార్టీ మిత్రుడు ఒక రాజుగారు భద్రాచలం అవతల ఉండేవాడు ఆయన చెప్పినాడు నాకు ఒక రోజు సార్ మా దగ్గర 3-ఫేజ్ కరెంటు లేదు గిరిజన గూడాలకు అది ఖచ్చితంగా కావాలి వస్తే మావాలి చేసుకొని బ్రతారంటే 300 కోట్లు పెట్టి మొత్తం ఎంటైర్ స్టేట్లో లంబాడి తండా కావచ్చు ఆదివాసీ గూడెం కావచ్చు కోయ గూడెం కావచ్చు 3-ఫేజ్ కరెంటు సప్లై అవుతా ఉంది ఇలా మీరు బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆనాడే ఎందుకు పరిష్కారం చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆనాడు ఎందుకు ఆలోచన చేయలేదు గిరిజనులు మీకు మనుషుల్లా కనిపించలేదా వాళ్ళకి 3-ఫేజ్ అవసరం ఉందని తెలియదా ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా అనేక విధాలుగా కార్యక్రమాలు చేసుకున్నాం భద్రాచలం నియోజకవర్గంలో అనేక వాగుల మీద చాలా ఇబ్బంది ఉండేది ఆడవాళ్ళు ప్రసవమైతే మంచంలో పెట్టుకొని మహిళల కొద్దీ ఎత్తుకొని పోయే పరిస్థితి ఉండేది ఇలా చాలా వాగుల మీద హై లెవెల్ బ్రిడ్జిలు కట్టుకున్నాం ఆ బాధలు తప్పుతూ ఉన్నాయి ఇలా కేసీఆర్ కిట్టు అమ్మఒడి వాహనం వచ్చి ఇంటికా నుంచి దర్జాగా తీసుకెళ్ళి ప్రసవం చేయించి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టి అమ్మాయి ఉడితే 13,000 అబ్బాయి ఉడితే 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు గతంలో మహామహా మేధావులు పరిపాలించిండ్రే మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ప్రజల యొక్క బాధలు గుర్తించి రాష్ట్రంలో చాలా తక్కువ ఏరియాలలో 100 పడకల హాస్పిటల్ ఉండే ఇలా బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాలలో అద్భుతమైనటువంటి 100 పడకల హాస్పిటల్ పెట్టుకున్నాం ఓన్లీ 3 ఏమైనా కిడ్నీ రోగస్తులు ఉంటే మొత్తం రాష్ట్రంలో 3 మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డయాలసిస్ సెంటర్ల సంఖ్య 103 చోట్ల పెట్టమని నేను తెలియజేస్తూ ఉన్నాను పెట్టడమే కాదు
ఆ కిడ్నీ పేషెంట్లకు కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాం. వాళ్ళకు ఉచిత బస్ పాసులు ఇచ్చినాం. అంటే మానవీయ కోణంతోని ప్రజల యొక్క బాధలు దూరం చేయాలని బ్రహ్మాండంగా ఈ పద్ధతిలో చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరొక్క మారు మిమ్మల్ని నేను ప్రార్థిస్తా ఉన్నా దయచేసి ఎలక్షన్ రాగానే ఆగమాగం అయిపోయి ఓటు అలవోకగా వేయద్దు, ఈజీగా వేయద్దు. మనం ఓటు వేయడానికి ఒక కారణం ఉండాలి, మన నిర్ణయానికి ఒక కారణం ఉండాలి, నిజానిజాలు తేల్చాలి. ఇప్పుడు ఈ జిల్లాలో కర్ణక దమనకులు మొదలైన ఇద్దరు వాళ్ళు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ గడపకూడదు ఒక నియమం అని. ఇంత అహంకారమా? బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించే వాళ్ళు మీరు కదా, ఒక వ్యక్తి కాదు కదా. అందుకే ఇట్లాంటి దుర్మార్గుల అహంకారాన్ని హంచివేయడానికి వాళ్ళ తాట తీయడానికి వాళ్ళకి బుద్ధి చెప్పాలి మీరు అని చెప్పి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని మేము డబ్బుల ద్వారా కొనగలం, ప్రజల మనస్సును కొనగలం అనే వాళ్ళకి బుద్ధి కూడా ఈ ఎన్నికల్లో చెప్పాలని చెప్పి నేను ఇటు భద్రాద్రి అటు ఖమ్మం జిల్లాల ప్రజలను నేను కోరుతా ఉన్నా. చాలా బ్రహ్మాండంగా చేసుకుందాం, నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా. ఒక నాలుగైదు సమస్యలు వెంకట్రావు గారు చెప్పినారు నాకు, ఒక ఐదారు సమస్యలు ఇప్పుడు మీ ముందే కాంతారావు గారు చెప్పినారు. అవన్నీ కాగలిగినటువంటి పనులే. నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా, గతంలో వరదలు వచ్చినాయి, భద్రాచలం నేనే వచ్చినాను, పరిశీలన చేసినాం, 14,000 కుటుంబాలకు వాళ్ళకి ఇంటికి 10,000 రూపాయలు చొప్పున సహాయం అందించినాం. ఎవరైతే కొంత నష్టపోయినరో వాళ్ళకి ఇండ్లు కట్టించినాం. అదేవిధంగా ఇప్పుడు తను చెప్పినటువంటి గోదావరి కరకట్టలు రెండు వైపులా కలిస్తే 1,000 కోట్ల రూపాయలతో కట్టాలని రిపోర్ట్ వచ్చింది. దాన్ని నేనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి ఆ పని కూడా చేయిస్తాను, మీకు వరద నివారణ కూడా చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. కాంతారావు గారు అడిగిన కోరికలు గొంతమ్మ కోరికలు కావు, అన్నీ కాగలిగినటువంటి. మీరు వాళ్ళని గెలిపియండి, నేను వచ్చి ఇక్కడ శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని 2 రోజులు ఇక్కడనే ఉంటాను, ఒక పూట భద్రాచలంలో ఒక పూట ఇక్కడ ఉంటాను, మీ మధ్యనే ఉండి బ్రహ్మాండంగా మీ ఆయన కోరిన కోరికలన్నీ నేను స్వయంగా నెరవేరుస్తా, రాష్ట్ర అధికారుల బృందాన్ని మొత్తం తీసుకొస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రెండు నియోజకవర్గాలలో ఉన్న దళిత సోదరులకు నేను చెప్తా ఉన్నా, మీరు మూలగొట్టు ప్రాంతంలో ఉన్నారు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు, కాంతారావు గారు మంచి ప్రతిపాదన పెట్టిండు, పైలట్ ప్రాజెక్టులు తీసుకొని మొత్తం దళితులకు ఒకటేసారి మాకు దళిత బంధు ఇవ్వాలన్నాడు. వారు కోరింది మంచి కోరిక కోరినారు, వాళ్ళని గెలిపిస్తే నేనే వచ్చి 100% పైలట్ ప్రాజెక్టు పెట్టి ఈ రెండు నియోజకవర్గాల దళిత సోదరులకు దళిత బంధు ఒకటేసారి వచ్చే విధంగా ఇప్పిస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత నాది, కానీ వీళ్ళిద్దరిని గెలిపించే బాధ్యత మీది. మీ బాధ్యత మీది, నా బాధ్యత నాది, ఓకేనా? మీరింత ఓకే చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడే అవసరం లేదు. నాకు ఇంకో మీటింగ్ కూడా ఉంది, మళ్ళీ ఇంటికి కూడా చేరాలి, మళ్ళీ రేపటి ప్రచారం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. బాగుపడతాయి, లేకపోతే మనం దెబ్బతింటాం, ఇబ్బంది పడతామని మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పుట్టుక మీ కళ్ళ ముందే జరిగింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు, ఎప్పుడో 120-130 సంవత్సరాల క్రితం పుట్టింది. దాని చరిత్ర కూడా మీ ముందర ఉంది, బీజేపీ చరిత్ర కూడా మీ ముందు ఉంది. ఈ పార్టీల యొక్క వైఖరి మీరు బాగా చర్చ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎన్నిక అయిపోతేనే ఆగిపోదు, ఈ ఎన్నిక పినపాక వరకు భద్రాచలం వరకు ఉండదు. ఇక్కడ గెలిచే అభ్యర్థులను బట్టి
రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం సరైన నడక నడిస్తే ప్రజా బాహుళ్యానికి మేలు జరుగుతుంది, లేదంటే ప్రజలకు చాలా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికి తెలుసు, మీది ఎక్కువగా గిరిజన ప్రాంతం, రెండు నియోజకవర్గాలు కూడా గిరిజనులు బాగా ఎక్కువగా విశేషంగా ఉండేటువంటి ప్రాంతం. ఇప్పుడు కూడా కాంతారావు గారు చెప్పినారు వారి ఉపన్యాసంలో, వెంకట్రావు గారు మాట్లాడితే వారు కూడా అదే చెప్తారు. ఇక్కడ గిరిజనులతో పాటు దళిత వర్గాల ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళ బతుకులు కూడా బాగాలేవు, వాళ్ళ భూములు కూడా లేవు, ఇదంతా కూడా వాస్తవం. మీరు ఒక విషయం దయచేసి ఆలోచన చేయాలి, దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే దళితుల బతుకులు అట్లే ఎందుకున్నాయి? దీనికి బాధ్యులు ఎవరు? స్వాతంత్రం వచ్చిన తెల్లవారు నుంచే దళితుల గురించి, ఎందుకంటే యుగ యుగాలుగా తరతరాలుగా అణిచివేయబడ్డ జాతి కాబట్టి, వాళ్ళకు ఆనాటి నుంచే మంచి కార్యక్రమాలు పెట్టుంటే, స్పెషల్ గ్రోత్ ఇంజన్స్ పెట్టుంటే ఇప్పుడు ఈ దళితుల బతుకులు ఇట్లా ఉండేటి కావు. ఆ విషయం మీకు తెలుసు. దానికోసమే తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు అనే కార్యక్రమాన్ని తెచ్చినారు. దానికి అందుకే కాంతారావు గారు అడిగినారు, మా నియోజకవర్గానికి ఖచ్చితంగా వాళ్ళకి ఏమి లేకుండా ఉన్నారు కాబట్టి ఒక్కటేసారి తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా కంప్లీట్ చేయాలని చెప్పినారు. నేను మళ్ళీ చెప్తున్నది, రెండవ విషయం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు రాష్ట్రం పరిస్థితి ఏందో మీ అందరికీ తెలుసు. ఆనాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల వలసలు, ఆకలి చావులు, అప్పులు కట్టలేక బోర్లు వేయలేక కరెంటు సరిగా రాక రైతులు చచ్చిపోవడం, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎట్లా పోవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. తెచ్చుకున్నాం కష్టపడి రాష్ట్రాన్ని కాబట్టి ఒక బాధ్యతతోని పటిష్టంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ దీన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కంకణబద్ధులమై పనిచేసినాం. 10 సంవత్సరాల పరిస్థితి చరిత్ర మీ కళ్ళ ముందర ఉంది. అన్నిటికన్నా ముందు మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యం రోడ్లకు, సాగునీళ్లకు, తాగునీళ్లకు, కరెంటుకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినాం. ఈ ప్రాథమిక సమస్యలు కాబట్టి, అందరికి అవసరమైనవి కాబట్టి ఈ సమస్యలు నివారణ చేయాలని ప్రయత్నం చేసినాం. మీరందరు చూస్తూ ఉన్నారు, మీ ముందే ఇక్కడనే మణుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ వచ్చింది. ఒకప్పుడు వాస్తవానికి VTPS విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మన మణుగూరులో రావాల్సినటువంటిది, కానీ ఆనాడు సమైక్యవాదులు కుట్ర చేసి మన దగ్గర మణుగూరులో రాకుండా దాన్ని విజయవాడకు తరలించినారు. అందువల్ల మనం చాలా నష్టపోయినాం. దాంతోనే కనీసం ఇక్కడ ఒక చిన్నదైనా సరే, ఒక 1000 మెగావాట్లదైనా సరే ఇక్కడ రావాలని చెప్పే మణుగూరులో మనం థర్మల్ ప్లాంట్ పెట్టుకున్నాం. సరే, ఎంతో కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాని ద్వారా లభిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అన్నింటినీ మించింది ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం. రైతులు అప్పులలో ఉన్నారు, డిస్ట్రెస్లో ఉన్నారు, అప్పులు కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆ బాధలు పోవాలని, రైతులు ఖచ్చితంగా చక్కగా బతకాలని, ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని ఎన్ని ప్రయత్నాలు చేయను అన్ని చేసినాం. ఆ ప్రయత్నాలలో బాగా విజయం కూడా సాధించినాం. రైతుల గురించి ఒక 4-5 కార్యక్రమాలు తీసుకున్నాం. మీ అందరికి తెలుసు, గతంలో రైతులు ట్యాక్సులు కట్టకపోతే, లేదా రైతులు తీసుకున్న అప్పులు కట్టకపోతే వచ్చి మన తలుపులు తీసుకొని పోయినారు కానీ, దర్వాజాలు తీసుకొని పోయినారు కానీ రైతుకు ఒక రూపాయి ఇచ్చే పని ఏనాడు ఏ పార్టీ ప్రభుత్వం చేయలే. మొట్టమొదటిసారి భారతదేశంలో రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అనే మీకు మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా తెలుసా విషయం, రైతు బంధు కార్యక్రమాన్ని తెచ్చినాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వ సపోర్ట్ లేకుండా వ్యవసాయం నిలబడే పరిస్థితి లేదు. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వల్ల, వివిధ కారణాల వల్ల అన్ని దేశాలలో గవర్నమెంట్లు సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయానికి సపోర్ట్ చేస్తాయి, కానీ ఒక్క మన దేశంలోనే ఉన్న దుర్మార్గమైన పాలసీల వల్ల రైతులకు ఏ రకమైన సపోర్ట్ లేదు. అందుకే మన దగ్గర 2-3 కార్యక్రమాలు తీసుకున్నాం, 1-2 కాదు. రైతులకు నీళ్లు సప్లై చేస్తే ప్రాజెక్టుల ద్వారా ట్యాక్స్ లేదు, నీటి తీరువా లేదు, గతంలో ఉన్న బకాయిలు కూడా రద్దు చేయడం జరిగింది. కరెంటు, మంచి నాణ్యమైన కరెంటు, మోటార్లు కాలిపోకుండా ఉండే కరెంటు 24 గంటలు రైతులకు ఫ్రీగా సప్లై జరుగుతూ ఉంది. నీళ్లకు ట్యాక్స్ లేదు, కరెంటుకు ట్యాక్స్ లేదు, పెట్టుబడి సాయం అంతా ఉంది. ఎవరైనా రైతులకు ఇబ్బంది జరిగి వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంటికి ఒక 5 లక్షల రూపాయలు వారం రోజుల్లోపల వస్తూ ఉన్నాయి. రైతు బీమా కార్యక్రమం కూడా
బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా రైతులు పండించిన ధాన్యం వాళ్ళు అమ్ముకునేది అమ్ముకుంటారు, మంచి ధర వస్తే మిగిలిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. 7500 పైచిలకు కేంద్రాలు పెట్టి మీరు ఎక్కడికో మార్కెట్ యార్డ్లకు తీసుకొని పోకుండా మీ సమీప గ్రామంలోనే లేదా మీ ఊర్లోనే మొత్తం ధాన్యం కూడా కొంటా ఉన్నాం. దాని మీద ప్రభుత్వానికి కొంత నష్టం వస్తూ ఉంది, అయినా సరే మన రైతు నిలబెట్టాలని ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని మించి ధరణి పోర్టల్ తీసుకొని వచ్చినాం. ధరణి పోర్టల్లో ఎవరి భూమి వారికి నిక్షిప్తంగా ఉంది, ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసేసి మీకు ఇవ్వడం జరిగింది. మీ భూమి యాజమాన్యం మారానంటే గతంలో ప్రభుత్వ అధికారులు మార్చేది, ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీ బొటన వేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమిని ఎవరు కూడా గోలుమాలు చేయలేరు. అధికారాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటివి. ఇప్పుడిప్పుడే రైతులు కొంచెం తేరుకుంటూ ఉన్నారు, అప్పుల నుంచి బయటకు వస్తూ ఉన్నారు. కాబట్టి దీని విషయం మీరందరూ బాగా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. గతంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, సరైన పద్ధతిలో అవి రిపేర్ కాకపోవడం, ఏళ్ళకు అందకపోవడం, పంటలు ఎండిపోవడం, అవన్నీ బాధలు మీరందరూ కూడా అనుభవించిన వాళ్ళే. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క విషయాన్ని మీరు దయచేసి నిశ్చితంగా గమనించాలి, జరుగుతున్న రాజకీయాలు ఏంటి అని. ఇదే జిల్లాకు చెందినటువంటి బట్టి విక్రమార్క శాసనసభాపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ, ఆయన రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు కంఠోపాఠంగా చెప్తా ఉన్నారు, వాళ్ళు ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్తా ఉన్నారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తాం, అవసరం లేదని చెప్తా ఉన్నారు. అంటే ఏంది, మళ్ళా విఆర్ఓలు, మళ్ళా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మళ్ళా ఎంఆర్ఓలు, మళ్ళా వాళ్ళ పరిపాలనలో మీ భూముల మీద పెత్తనం వాళ్ళ చేతిలోకి పోతుంది. ఈరోజు మేము రైతు బంద్ వేస్తూ ఉన్నాం. రైతు బంద్ ఎట్లా వస్తూ ఉంది మీకు? అక్కడ హైదరాబాద్లో మేము డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మనం మోగుతూ ఉంటాయి. ఆ సెల్ ఫోన్లో చూసుకొని మీరు బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బులు రెడీగా ఉన్నాయి. దాన్ని మీ ఇష్ట ప్రకారంగా మీరు వ్యవసాయ పెట్టుబడికి వాడుకుంటూ ఉన్నారు, మంచి పంటలు పండిస్తూ ఉన్నారు. అదేవిధంగా ధాన్యం కొంటే కూడా డబ్బులు అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తూ ఉన్నాయి. రైతు బీమా ఇవ్వాలన్న చనిపోతే కూడా అదే పద్ధతిలో ఏ పైరవి లేకుండా వస్తూ ఉన్నాయి. మరి ధరణి తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి ఒకసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ధరణి తీసి బంగాళాఖాతాలు వేస్తావు, సరే ధరణి వేస్తావా లేకపోతే రైతులు వేస్తావా? మీ పాలసీ ఏంది? ఎన్ని మాట్లాడినా అక్కడికి సమాధానం రాదు. ధరణి బంగాళాఖాతం వేస్తే ఏమవుతుంది? ఒక రైతుకు 10 ఎకరాల భూమి ఉంది అనుకుందాం, అడుగుతాడు మళ్ళీ మనం పాని నకళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల. వాళ్ళ దగ్గరికి పోతే ఏమంటారు? నీకు ఎంత ఉన్నది భూమి? 10 ఎకరాలు ఉంది. సరే ఎంత వస్తుంది నీకు? 2 పసర్లు కలిపి 100,000 వస్తుంది. నీకు 100,000 వస్తుంది కదా, నాకు 30,000 అని మళ్ళీ చేయి చాపుతాడు. ఇవాళ రైతుల కడుపులో చల్లగదలకుండా, ఏ ఆఫీస్కి పోకుండా, ఎక్కడ దరఖాస్తు పెట్టకుండా మీ అకౌంట్లు ధరణి వల్ల ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి మీ కరాఖండిగా వచ్చి డబ్బులు మీ బ్యాంకులో చేరుతూ ఉన్నాయి. ఒక రూపాయి మేము విడుదల చేస్తే ఒక పైసా తరుగుపోకుండా ఆ రూపాయి వచ్చి మీ బ్యాంకులో చేరుతూ ఉంది. మరి కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయం గురించి ఏం నాలెడ్జ్ ఉన్నదో, రైతుల గురించి ఏం అవగాహనతో నాకు తెలియదు, కానీ తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మళ్ళా దళారుల రాజ్యం, పైరవికారుల రాజ్యం, మళ్ళీ లంచాల రాజ్యం మళ్ళీ రావాలనా? మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కేసీఆర్కు అవగాహన తక్కువ, రైతు ప్రజలు కట్టే పన్నులను పని లేక రైతు బంద్ ఇచ్చి దుబారా చేస్తూ ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి పిసిసి మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు. రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండానా? ఉండడం కాదు, రైతు బంధు ఉండాలని మీరు కోరితే కాంతారావు వెంకట్రావు ఇద్దరు బంపర్ మెజార్టీతో గెలవాలి. ధరణి ఉండానా పోవన్నా? ధరణి ఉండానా? ఉండాలంటే ఒకసారి చేతులు లేవటాలు, దయచేసి స్టేజ్ మీద నలుగురు లేవటాలు. వనమగారు ఉండాలి కదా, రైతు బంధు కూడా ఉండాలి కదా. రైతు బంధు ఉండడం కాదు, మీరిక్కడ కాంతారావును
వెంకట్రావును గెలిపిస్తే ఇయ్యాల ఉండే 10,000 ఉండదు, నెక్స్ట్ మార్చి తర్వాత రైతు బంధు 12,000 అవుతుంది, ఆ తర్వాత పెరుక్కుంటూ 16,000 రూపాయలకు పోతుంది. ఎందుకంటే రైతు బాగుంటేనే గ్రామాలు చల్లగుంటేనే 10 మందికి పని దొరుకుతుంది, అందరు బ్రతుకుతారు. ఆ ఉద్దేశంతో పెడితే దాన్ని తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటారు. మరి ధరణి బంగాళాఖాతంలో లేయన్నా, రైతు బంధు వేస్టా? వేస్ట్ కాలేవలు ఎవరిని బంగాళాఖాతంలో లేయాలనో మీరు నిర్ణయం చేయాలని నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంకోటి చాలా తీవ్రమైన మాట ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సాటుకు కూడా మాట్లాడతలేరు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి దేవుడు ఏం బుర్ర ఇచ్చిండో, ఎంత బుర్ర ఉన్నదో నాకు తెలియదు, కానీ కేసీఆర్ 24 గంటలు వేస్ట్గా కరెంట్ ఇస్తుండే ఉంటారు, రైతులకు 24 గంటలు ఇయ్యద్దాడు, అది వేస్ట్ అట. వేస్టా కరెంటు? ఎన్ని గంటలు ఉండాలి వినవాడతలేదు, 24 గంటలు ఉండన్నా? ఒక్కసారి చేతులు ఆవిడ దయచేసి 24 గంటలు బాబు కెమెరాలు కట్ట దిగినరా, ప్రజలను దిగింది ఏమనుకుంటారో తెలియని, ఉండాలి కదా. వేస్ట్ తీసేస్తామంటారు. ఇంకా తమాష వాళ్ళకి ఎంత బుద్ధి ఉన్నదో, ఆ రాహుల్ గాంధీకి ఎద్దు దొరకనా వ్యవసాయ మేరకనా ఏదైనా దున్నినరా పొలము. ఈరోజు వాళ్ళు ఏమంటారంటే 3 గంటలు సరిపోతాడు కరెంటు, 3 గంటలకు వాడుతుందా పొలం, ఒక మడి కూడా దొరుకుతుందా? 3 గంటలది వారు 3 గంటలు వారనంటే 10 HP మోటార్ పెట్టుకోనట. ఎవడన్నా రైతు 10 HP మోటార్ పెట్టుకుంటాడా? మనం పెట్టుకునేది ఎంత? 3 HP 5 HP అంతే కదా. ఇప్పుడు 10 HP పడి కొనియాలి, ఈ కాంగ్రెస్ వాడు కొనిస్తాడా? అంటే మళ్ళా గ్యారంటీగా తప్పిపోయి గట్ట మీరు మమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని గోల్మాల్ చేస్తామని వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు. మరి గోల్మాల్ వాళ్ళని చేద్దామా మనమైదామా? ఆలోచన చేయాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళు ఎన్నడూ కూడా ప్రజల క్షేమాన్ని కోరలే. ఒక్క మాట చెప్తే మీకు అంతర్థమవుతుంది, అన్నం ఉడికిందా లేదంటే మొత్తం కుండంత విస్కం, ఒక మెతుకు విస్తే తెలుస్తుంది. నేను 2014 నాకు టైం తక్కువ ఉంది అయినా మీకు చెప్పాలి, మీరు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2014లో మన పార్టీ ఎన్నికల ప్రణాళిక రాస్తూ ఉన్నాం. ఒక 3-4 IAS అధికారులు ఉండ్రి, నేను వాళ్ళని అడిగిన ఈ పెన్షన్లు అనేది ఎందుకు ఇస్తాము, దానికి ఏమైనా పరమార్థం ఉందా? ఊరికే తమాజాకి చెక్కలు గింతలు పెట్టడానికి పెన్షన్ ఇస్తామా? దేనికి ఇస్తాం పెన్షన్? మనం పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే అందరం మనుషులమే, కానీ కొంతమంది విధి వంచితులు ఉంటారు. పెద్దవాళ్ళం అయిపోతాం, ముసలివాళ్ళం అయిపోతాం, ఆలనా పాలనా ఉండవచ్చు లేకపోవచ్చు. వాళ్ళు ఎవరికి మోతాదు లేకుండా బతికేటట్టు చూసేది సమాజం యొక్క బాధ్యత, సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా ఇలా మంచిగున్నాం మనం, చెప్పలేం దేవుందా ఏ టైం ఎట్లుంటుందో. ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు, ఏం పని చేయలేకుండా ఉండవచ్చు. వాళ్ళని ఎవరు కాపాడాలి? ఈ సమాజమే కాపాడాలి. సాటి మనుషులు కాబట్టి వాళ్ళకి దిక్కులేక అట్లా అయింది కాబట్టి వాళ్ళ అదృష్టం లేక కాబట్టి వాళ్ళని కాపాడాలి. అదేవిధంగా మహిళలు ఉంటారు, వాళ్ళని భర్తలు వదిలేసిన వాళ్ళు ఉండవచ్చు, లేదా భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు కాకుండా భర్తలు చనిపోయిన వాళ్ళు ఉండవచ్చు, ఆలనా పాలనా ఉండొచ్చు లేకపోవచ్చు. వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీదనే ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా ఈ 70 రూపాయల పెన్షను, 40 రూపాయల పెన్షను, 200 రూపాయల పెన్షన్ ఎవరిని ముక్కులు పెడతావా, ఎవరిని సరిపోతుంది అని ఎంత కావాలని అడిగినాం. ఆ IAS అధికారుల బృందం అంతా కలిసి నాకు ఏం రాసి ఇచ్చారంటే, ఇక ఉప్పుకింత, పప్పుకింత, సీతపండుకింత అని రాసి 600 రూపాయలు సరిపోతుంది సార్ అన్నా. నేను చెప్పిన సరిపోతాయా బాబుకి, పేదవాళ్ళ దగ్గరనే మనం కుసరాన్ని ఇంత పిసినాడుతానం ఎందుకు, ఒక 1,000 రూపాయలు పెట్టమని చెప్పిన తర్వాత 2,000 రూపాయలు చేసుకున్నాం. ఈరోజు మళ్ళా వీళ్ళిద్దరిని గెలిపిస్తే పెన్షన్ 5,000 రూపాయలు అయితే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్టెట్లా సంపద పెరుగుతున్నదో అట్టట్లా ప్రజలకు పంచుతూ ఉన్నాం, అవసరం ఉన్న వాళ్ళకి పంచుతూ ఉన్నాం. నేను గర్వంగా చెప్తా ఉన్నా, తెలంగాణ ఏర్పడ్డ నాడు ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం బాగుపడ్డదా లేదా, రాష్ట్రం పైకి పోయిందా కిందికి పోయిందా అని చూడాలంటే కొన్ని గీటు రాళ్ళు ఉంటాయి.
గిరికి గీటు రాయింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశం బాగుపడదా లేదా చూడాలంటే చూసే మొట్టమొదటి గీటు రాయి ఆ దేశం యొక్క తలసరి ఆదాయం మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 2014 లో ఇండియాలో మనది 18వ 19వ ర్యాంక్ ఉంది ఈ రోజు తెలంగాణ ఆదాయం తలసరి ఆదాయం భారతదేశంలోనే నంబర్ 1 అని చెప్పి నేను గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఎత్తెత్తల పంటలు పండుతున్నాయో ఎత్తెత్తల పరిశ్రమలు వస్తున్నాయో ఎత్తెత్తల పెట్టుబడులు వస్తున్నాయో రాష్ట్రానికి అట్లా మనకు ట్యాక్స్లు వస్తా ఉన్నాయి సంపద పెరుగుతా ఉంది ఆ పెంచిన సంపదను ఇటు రైతాంగానికి అటు పేదలకు ఇందాక నేను చెప్పిన పెన్షనర్లకు పెంచుకుంటూ పోతా ఉన్నాం అందరం బాగుండాలి కాబట్టి ఈ పద్ధతి కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడూ కూడా ఆలోచన చేయలే ఎంత పెరిగినా వాళ్ళు పంచుకొని తిన్నారు తప్ప ప్రజలకు పంచాలని చూడలే ఎంతో కొంత ఇట్లా ఇచ్చేసి బదిలించుకున్నారు తప్ప లేదు 2000 రూపాయల పెన్షన్ ఇండియాలో ఇచ్చేది మన ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణనే మనం చేస్తా ఉన్నాం మన పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇస్తారు మనం ఇస్తా ఉన్నాం వేరే రాష్ట్రంలో ఇలా కర్ణాటకకి వచ్చాడో పెద్ద మనిషి ఆయన చెప్తాడు ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ తెలుగుకలవాడు అంటే కేసీఆర్ మా గొప్పతనం తెలుసా మేము 600 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం అన్నాడు చెప్పిన సన్నాసి మేము 2000 ఇస్తామరా నేను చెప్పాను నేను రా కావాలంటే కర్ణాటక వచ్చి చూడు అని మాట్లాడాడు ఇంకో మాట ఏం చెప్తాడు మేము వ్యాపారానికి 5 గంటల కరెంట్ ఇస్తాం తెలుసా నీకు అని మాట్లాడాడు 24 గంటల కరెంట్ ఇచ్చే కాడ మేము 5 గంటలు ఇస్తాం ఇస్తున్నాం అని చెప్తే అది దేంతో నవ్వానో నాకే అర్థమైతలేదు ఈ పద్ధతులలో వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ కూడా పేదల గురించి ఆలోచన చేయలే కరెంటు మంచినీళ్ళు మంచినీళ్ళకి ఎంత బాధ ఉండే కన్నుల ముందు గోదావరి నీళ్ళకి సావాలి అది భద్రాచలం కానీ ఇటు పినపాక కానీ గూడాలలో పేపర్లలో ఏమొస్తుండే వర్షాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అంటు రోగాలతో మొత్తం గిరిజన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు రోగాలతో చచ్చిపోతుందని పేపర్లలో ప్రముఖ వార్తలు వచ్చేది మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మంచం లేదు గించం లేదు మంచం పోయింది ఇలా ఏం బాధ లేదు అద్భుతంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు ప్రతి ఇంటికి వస్తూ ఉన్నాయి ప్రతి గిరిజన ఆవాసానికి వస్తూ ఉన్నాయి ప్రతి కోయ గూడానికి వస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇది కూడా మీరు ఆలోచన చేయాలి నాకంటే దొడ్డుగునోలు నాకంటే ఎత్తుగునోలు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే ఎందుకో రాలే మంచినీళ్ళు ఏం కారణం చేత రాలే తెలివి లేకనా ఆలోచన లేకనా ప్రజలను ప్రజల కర్మానికి వదిలేసా దయచేసి ఆలోచన చేయాలి నదులు లేకుండానే నదులు నేను కొత్తగా తెచ్చినా కృష్ణా గోదావరి రెండు నదులు అది వరకే ఉండే కదా ఉన్నకాడికి కొన్ని ప్రాజెక్ట్ ఉండే కదా మరి ఎందుకు రాలే మంచినీళ్ళు అంటే ప్రజల మీద ప్రేమ ఉంటే కన్సర్న్ ఉంటే మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని మొయ్యొద్దంటే నీళ్ళు రావాలి వచ్చి తీరాలి మేము శపథం తీసుకున్నాం నేను అసెంబ్లీలో మాట్లాడిన మీరు చూసి ఉంటారు 5 సంవత్సరాల లోపు ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మేము నిలబడము ఎలక్షన్ ఓట్లు అడగము అని చెప్పిన నేను 5 ఏళ్ల లోపల తెచ్చి చూపించినాం అట్లా కమిట్మెంట్తో చేస్తే కన్సర్న్తో చేస్తే వస్తాయి రావాలనుకున్నాం పట్టుబట్టినం దాన్ని ఎంబడబడ్డం ఇదే మీ దగ్గర నుంచే 16 మండలాలకు నీళ్ళు పోతూ ఉన్నాయి దుమ్ముగూడెం దగ్గర నుంచి మీ ప్రాంతం నుంచే అవన్నీ కూడా మీకు తెలుసు అదేవిధంగా ఇరిగేషన్ సాగునీటి పారుదల ఎండబెట్టి రెండు నదులు మనకు ఉండగా కూడా ఎండబెట్టి పండబెట్టి మనల్ని కరువు గురి చేసింది రాత్రిపూట కరెంట్లు పెట్టబోయి పాములు తేలిగారు చచ్చిపోయినట్టు చేసింది ఇలా సీతారామ ప్రాజెక్టు మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది సీతమ్మ సాగర్ 37 టీఎంసీల నీటి కెపాసిటీతో ఉంటుంది పారే గోదావరి నుంచి మన ఇష్టమైన నీళ్ళు తీసుకోవచ్చు పాత ఖమ్మం జిల్లాలో ఒక ఇంచు కూడా లేకుండా ఇంచు కూడా మిగలకుండా వజ్రం తునుకలాగా ఈ మొత్తం పాత ఖమ్మం జిల్లా తయారైద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక 7-8 మాసాలు ఒక సంవత్సరంలో కంప్లీట్ అయిపోతుంది నేను మళ్ళీ అడుగుతా ఉన్నా మిమ్మల్ని దయచేసి మీరు ఆలోచన చేయాలి అందుకే నేను మిమ్మల్ని కోరింది ప్రజాస్వామ్య పరిణతి పెరిగి పార్టీల వైఖరి వాళ్ళ ఆలోచన సరళి వాళ్ళ నడక ఆలోచన చేయాలి గోదావరి ఇంతకుముందు లేదా ఇంతకుముందు ముఖ్యమంత్రులు లేరా మరి ఎందుకు ఎప్పుడు సీతమ్మ సాగర్ కట్టాలని ఆలోచించలే మన కర్మానికి మనం వదిలేసింది తప్ప మనం అరువులం కాదా నీళ్ళు మనకి కావా ఈ విషయాలు మీరు ఆలోచించాలి దయచేసి ఏ పార్టీ వైఖరి ఏమున్నది ఎవరి నీతి ఏమున్నది
ఎవరు నిలబెడితే మనం ప్రజలను నిలబడతాము అనేది మీరు ఆలోచన చేయాలి. పోడు భూములు ఇయాల పినపాక నియోజకవర్గంలో 16,000 కుటుంబాలకు 57,000 ఎకరాల పోడు భూములు పంచినాం. పంచడం కాదు, ఊరికే పంచడం కాదు, అంతకుముందు లోగల వాళ్ళ మీదన కేసులను రద్దు చేసినాం. వెంటనే లిస్టులోకి తీసుకొని వాళ్ళకి రైతు బంధు సదుపాయం ఏర్పాటు చేసినాం. రైతు బంధు కూడా వచ్చేసింది ఒక విడత. అదేవిధంగా వాళ్ళకు కూడా అందరు రైతుల్లాగా రైతు బీమా సదుపాయం పెట్టినాం. గిరిజన ప్రాంతాలలో ఒక మా పార్టీ మిత్రుడు ఒక రాజుగారు భద్రాచలం అవతల ఉండేవాడు. ఆయన చెప్పినాడు నాకు ఒక రోజు, సార్ మా దగ్గర 3-ఫేజ్ కరెంటు లేదు, గిరిజన గూడాలకు అది ఖచ్చితంగా కావాలి, వస్తే మావాలి చేసుకొని బ్రతారంటే 300 కోట్లు పెట్టి మొత్తం ఎంటైర్ స్టేట్లో లంబాడి తండా కావచ్చు, ఆదివాసి గూడెం కావచ్చు, కోయ గూడెం కావచ్చు, 3-ఫేజ్ కరెంటు సప్లై అవుతా ఉంది, ఇలా మీరు బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆనాడ ఎందుకు పరిష్కారం చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడ ఎందుకు ఆలోచన చేయలేదు? గిరిజనులు మీకు మనుషుల్లా కనిపించలేదా? వాళ్ళకి 3-ఫేజ్ అవసరం ఉందని తెలియదా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా అనేక విధాలుగా కార్యక్రమాలు చేసుకున్నాం. భద్రాచలం నియోజకవర్గంలో అనేక వాగుల మీద చాలా ఇబ్బంది ఉండేది. ఆడవాళ్ళు ప్రసవమైతే మంచంలో పెట్టుకొని మహిళల కొద్దీ ఎత్తుకొని పోయే పరిస్థితి ఉండేది. ఇలా చాలా వాగుల మీద హై లెవెల్ బ్రిడ్జీలు కట్టుకున్నాం, ఆ బాధలు తప్పుతూ ఉన్నాయి. ఇలా కేసీఆర్ కిట్టు అమ్మఒడి వాహనం వచ్చి ఇంటికా నుంచి దర్జాగా తీసుకెళ్ళి ప్రసవం చేయించి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టి అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. గతంలో మహామహా మేధావులు పరిపాలించారే, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ప్రజల యొక్క బాధలు గుర్తించి రాష్ట్రంలో చాలా తక్కువ ఏరియాలలో 100 పడక హాస్పిటల్ ఉండేవి. ఇలా బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాలలో అద్భుతమైనటువంటి 100 పడకల హాస్పిటల్ పెట్టుకున్నాం. ఓన్లీ 3 ఎవరైనా కిడ్నీ రోగస్తులు ఉంటే మొత్తం రాష్ట్రంలో 3 మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండే. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డయాలసిస్ సెంటర్ల సంఖ్య 103 చోట్ల పెట్టమని నేను తెలియజేస్తూ ఉన్నాను. పెట్టడమే కాదు, ఆ కిడ్నీ పేషెంట్లకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నాం, వాళ్ళకు ఉచిత బస్ పాసులు ఇచ్చినాం. అంటే మానవీయ కోణంతో ప్రజల యొక్క బాధలు దూరం చేయాలని బ్రహ్మాండంగా ఈ పద్ధతిలో చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. మరొక్క మారు మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ ఉన్నా, దయచేసి ఎలక్షన్ రాగానే ఆగమాగం అయిపోయి ఓటు అలవోకగా వేయద్దు, ఈజీగా వేయద్దు. మనం ఓటు వేయడానికి ఒక కారణం ఉండాలి, మన నిర్ణయానికి ఒక కారణం ఉండాలి, నిజానిజాలు తేల్చాలి. ఇప్పుడు ఈ జిల్లాలో కర్ణాటక దమనకులు మొదలైన ఇద్దరు వాళ్ళు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ కడపకూడదు ఒక నియమని. ఇంత అహంకారమా? బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించేది వాళ్ళు మీరు కదా, ఒక వ్యక్తి కాదు కదా? అందుకే ఇట్లాంటి దుర్మార్గుల అహంకారాన్ని హంచివేయడానికి, వాళ్ళ తాట తీయడానికి వాళ్ళకి బుద్ధి చెప్పాలి మీరు అని చెప్పి, ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని మేము డబ్బుల ద్వారా కొనగలం, ప్రజల మనస్సును కొనగలం అనే వాళ్ళకి బుద్ధి కూడా ఈ ఎన్నికల్లో చెప్పాలని చెప్పి నేను ఇటు భద్రాద్రి అటు ఖమ్మం జిల్లాల ప్రజలను నేను కోరుతా ఉన్నా. చాలా బ్రహ్మాండంగా చేసుకుందాం, నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా. ఒక 4-5 సమస్యలు వెంకట్రావు గారు చెప్పినారు నాకు, ఒక 5-6 సమస్యలు ఇప్పుడు మీ ముందే కాంతారావు గారు చెప్పినారు, అవన్నీ కాగలిగినటువంటి పనులే. నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా, గతంలో వరదలు వచ్చినాయి, భద్రాచలం నేనే వచ్చి